ప్రభుత్వ పెద్దలకు మా విన్నపం, మేము ఎక్కడ అభివృద్ధికి ఆటంకము, వికేంద్రీకరణకు అభివృద్ధి చెప్పం, కానీ పరిపాలన అనేది కేంద్రీకృతమై ఉంటేనే మనకి మన బిడ్డలకి భావితరాలకి ఒకటి నిర్ణయం వలన మన రాష్ట్రం చాలా అధోగతి పాలయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకసారి కూడా మన నిరసన తెలియచేయలేదు. మనందరం రాష్ట్ర ప్రజ ఈ తరుణంలో కనుక మన మనసులోని మాటలు బయటకు చెప్పి ఈ మన నిరసనలు తెలియచేయకపోతే ఖచ్చితంగా మనం భావితరాలకి చరిత్రహీనులుగా మిగిలిపోతాం. దీంట్లో ఎటువంటి సందేహ పార్టీలతోటి అన్ని సంఘాలతోటి కలిసి మా వేదనని విన్నవించి వారందరినీ కూడా మన ఈ మీరు ముందుకు వెళ్ళండి, మంచి కార్యాచరణతోటి మీరు ముందుకు వెళ్తున్నారు, దానికి అన్ని పార్టీలు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, దయచేసి ఎవరు ఏమరు పాటు పడకుండా ఈ 2-3 రోజులు ఈ ప్రభుత్వ నిర్ణయం వచ్చేంత వరకు మనం ఇలా ఇప్పుడు ఇప్పుడు మీది అనురాధ గారు మాట్లాడతారు. అంత ఆడపడుచుగా నాకు కూడా కన్సర్న్ ఉంది, అందుకనే ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఇక్కడికి రావటం జరిగింది. పార్టీ ఏంటి అంటే అమరావతి పార్టీ. ఈ విషయం చెబుతూ నేను కొన్ని విషయాలు మీ ముందు చెప్తానండి. చంద్రబాబు ఈ మధ్యలో 4లో జరిగిన రిజిస్ట్రేషన్లు ఏమి అంటే 125 ఎకరాలకి, అంటే ఏంటంటే ముందే క్యాపిటల్ సిటీ తెలిసిపోయి తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా లేదా ఒక సామాజిక వర్గం వాళ్ళు కొనుక్కున్నారు అని, అది నేను మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. కావాలని ఎందుకు ఇలాగ టార్గెట్ చేస్తున్నారు? ఒకటి మనం చేస్తామనే అనుమానాలు ఉన్నాయి. మీరు హైకోర్టులో కేసు ఎందుకు పెట్టారు అని అడుగుతున్నాను. ఈ గవర్నమెంట్ హైకోర్టులో కేసు అయ్యండి, సిట్టింగ్ జడ్జిని పెట్టండి. గవర్నమెంట్ మీది, యాక్షన్ తీసుకునే సత్తా మీకుంది, మీరు ఎందుకు తీసుకోరు? ఎందుకు ఈ రకంగా అభాండాలు ఇస్తున్నారు? తర్వాత అక్కడున్న రైతులండి, అక్కడున్న రైతులు 50 ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం మనకి కూర్చోవటానికి, నుంచోవటానికి, పరిపాలన చేసుకోవడానికి భూమి ఇస్తే వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రైతుల గురించి నేను ఒక స్టాటిస్టిక్స్ చెప్తానండి. మొత్తం రైతులు 29,881 మంది ఉన్నారండి. వాళ్ళందరూ కలిసి ఇచ్చింది 34,300. మిగతా 159 మంది 10 ఎకరాల పైన భూమి ఉన్న రైతులు ఉన్నారండి. ఈ 159 వాళ్ళు ఇంకా ఆస్తులు పంచుకోవాలి, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, ఉమ్మడి కుటుంబాలు ఉన్న వాళ్ళు దాదాపు మరి 111 మందికి ఉన్నారండి. అంటే అందరూ కలుపుకుంటే 25,717 మంది అండి. 1 ఎకరం, 2 ఎకరాలు, 1/2 ఎకరం వాళ్ళకున్న, 1 ఎకరం వాళ్ళకున్న, 2 ఎకరం వాళ్ళు ఈ రకంగా చేస్తారు. విజయవాడ కన్నా 10 ఇంతలు వైజాగ్ పెరిగిన మాట వాస్తవం కాదా? గుంటూరు కన్నా కూడా 15 ఇంతలు వైజాగ్. ఏదేదైనాటికి అప్పటికి తప్పనిసరిగా దీని మీద మనం ఖచ్చితంగా ఉద్యమించాలి. ఏది పడితే అదేవిధంగా సింపుడి రైతులకి 0 వడ్డీ తీసుకొచ్చారు, అది కూడా అమరావతిని అభివృద్ధి చేసి కంటిన్యూ చేసి ఇదిగో నేను ఇంత పని చేశానని చెప్పుకోవచ్చు. చేసుకోవాలి, ప్రజలు బయటికి రావాలి, విద్యార్థులు బయటికి రావాలి. ఈ యొక్క నిరసన కార్యక్రమాలు పెళ్లి ముగితే తప్ప రాజధాని వచ్చిన రోజు నుంచి ఆపేశారు. ఇటు పోలవరం కూడా ఆపారు. ఈ పోలవరం కూడా తక్కువరా? పోలవరాన్ని కూడా వేరే జిల్లాకు మారుస్తారా? నాకు అర్థం కావటం లేదు. ప్రతి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు దానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మేము ముందుండి మీకు నడిపించిన
సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయని తెలుసుకుంటున్నాం. ధన్యవాదాలు. కూర్చోవచ్చు, వేదిక ముందు కూర్చోవచ్చు, విద్యార్థులందరూ ముందుకు రా. అందరికి నమస్కారం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉంది, సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ కి అడ్మినిస్ట్రేషన్ ఉంది, డిస్ట్రిక్ట్ నుంచి ఏమో మండలించాలి. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలి. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇప్పుడు బీజేపీ 8 గంటల నుండి 5 నిమిషాల పాటు అందరూ విద్యుత్ దీపాలని ఆఫ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి కూర్చుంటున్నారు, ప్రజలతో కలిసి పోరాడుతున్నారు. సరే, ఎన్నికల ముందు ఐలా చైర్మన్ శంకర్ దుర్గా ప్రసాద్ గారు మాట్లాడతారు. జై అమరావతి, జై అమరావతి. కొనసాగించాలి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలి. కొనసాగించాలి అమరావతిని ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై అమరావతి. అమరావతి సీరియల్ ప్రకారం రావాల్సిందే. ఈజీగా ఎవరు ఇవ్వటాగలేదు, ఇచ్చే పరిస్థితి కాదు. కారణం ఏంటంటే ఆన్లైన్లో పెడతారు, 10 నిమిషాలు సేపు ఉంటుంది. ఆ 10 నిమిషాలు వాళ్ళు అనుకునే నెంబర్లో ఆయనకి ఎప్పుడు అనాధికారికంగా ఆయన మొట్టమొదటి నుంచి అవుతుంది మాట తెప్పటం మాట అంటాం, మళ్ళీ మనం వెనక తెప్పటం, ఈ రెండు ఆయన దగ్గర ఉన్నాయి. కారణం ఏంటంటే దుర్గా ప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పారండి. అమరావతిలో ఏ నిర్మాణాలు ప్రారంభమైనవి, కొనసాగించాలి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలి, కొనసాగించాలి, కొనసాగించాలి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఐక్యత వర్ధిల్లాలి, అభివృద్ధి వికేంద్రీకరించాలి, అమరావతిని రాజధాని చేయాలి. ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు కనకమేడల రవీంద్రనాథ్ గారు మాట్లాడతారు. తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేన్ రావు కమిటీ తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించింది, పులివెందు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సంప్రదించింది, కడపెళ్లి వైఎస్ జగన్ టాలెంట్ ని బట్టి మనం ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఒక ఆలోచన ద్వారా ఈ అమరావతి క్యాపిటల్ అనేది పుట్టింది. సో మనం ఈ ప్రొటెక్ట్ కూడా ముందుకు రావాలి. రాజకీయ పక్ష నాయకులు, అన్ని సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు మార్చుకోవాలి, మార్చుకోవాలి ముఖ్యమంత్రి గారి విధానం, మార్చుకోవాలి, మార్చుకోవాలి ముఖ్యమంత్రి గారి నిర్ణయం, మార్చుకోవాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని అమరావతిలోనే ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని అమరావతిలోనే ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని అమరావతిలోనే ఉండాలి. ఇప్పుడు